ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ నెంబర్ 18 పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ బింద్రా స్టేడియం మొహాలీలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. గేమ్ అప్డేట్స్లోకి వెళ్తే ఈరోజు పంజాబ్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. వీళ్ళు 3 మ్యాచెస్కి 2 మ్యాచెస్ గెలిచి వస్తున్నారు. వీళ్ళు బ్యాటింగ్ చూసుకుంటే ఓపెనింగ్ బాగానే ఉంది, కానీ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ వీళ్ళకి చాలా వీక్గా అయితే ఉంది. సో ఈరోజు ఆ ఫాల్ట్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇంకా ఈరోజు మ్యాక్స్ లియమ్ లివింగ్స్టన్ ఆడొచ్చు. అండ్ వీళ్ళు బౌలింగ్ అయితే బాగానే ఉంది, సో ఈరోజు ఈ స్క్వాడ్తో ఆడబోతున్నారు. గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళు 3 మ్యాచెస్కి 2 మ్యాచెస్ గెలిచి వస్తున్నారు. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ వరకు బాగానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా స్పిన్నర్స్ అండ్ పేస్ బౌలర్స్తో బాగానే ఉన్నారు. సో ఈరోజు ఈ స్క్వాడ్తోనే ఆడబోతున్నారు. ఇక మ్యాచ్ విన్నర్ చూసుకునే ముందు దీనికి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఐపీఎల్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్ అనేది పోస్ట్ చేస్తాం. ఇంకా ఎప్పుడు అమౌంట్ లిమిట్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అనేది క్లియర్గా మన టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాం. మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా పెట్టాం. ఛానల్ యొక్క లింక్ కొంతమందికి ఓపెన్ అవ్వకపోతే అటువంటి అప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తాం. వాట్సాప్లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాం. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ బింద్రా స్టేడియం మొహాలీలో జరుగుతుంది. ఇక్కడ చేంజింగ్ మ్యాచెస్ ఎక్కువగా గెలుచున్నాయి. అండ్ ఈరోజు స్కోర్ యావరేజ్ చూసుకున్నట్టయితే 180-190 మధ్య స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈరోజు గుజరాత్ టైటన్స్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. మ్యాక్స్ ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 అండ్ పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ అనాలిసిస్ చేసి పక్కా మ్యాచ్ విన్నర్ రిపోర్ట్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం. సో అందరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.